ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఎక్కిన తర్వాత 2 సంవత్సరాల 2 నెలల కాలంలో కరోనా కాలం. ఈ కరోనా కాలంలో ఎంతోమంది జీవితాలు వైద్యం కోసము చాలా విచ్ఛిన్నమైపోయారు. ఈనాడు నువ్వు పాదయాత్ర సందర్భంగా 1000 రూపాయలు డబ్బులు కడితే ఏ హాస్పిటల్ అయినా ఏ కులాన్ని చూడము, ఏ మతాన్ని చూడము, ఏ పార్టీలను చూడము, ఏ రోగం చూడము, అన్నిటికీ కూడక మేము ఉచితంగా సేవ చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి ప్రజల్ని మోసం చేసి ఈనాడు గద్దెనెక్కిన తర్వాత చిన్న జబ్బుకు కూడక ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఈనాడు ఈ రాష్ట్రంలో. మీరు అధికారం చేపట్టినాక ఒక విధంగా వ్యవహరిస్తున్నారు. కనీసం మీరు పాదయాత్రలు చేసిన వాగ్దానాలు ఒకసారి సీడీ మీరు వేసుకొని చూస్తే ప్రజలకు మనం ఏం చెప్పినాము, ఏం చేస్తున్నాం అనేది మీ ప్రభుత్వానికి తెలుస్తుంది. ఈ ప్రభుత్వం చేస్తున్న దురాగతాలకి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా 50 ఇళ్లకు ఒక వాలంటీర్ నియమించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని చాలా గొప్పలు చెప్తున్నారు. ప్రజలు అడుగుతున్న సంక్షేమ పథకాలు కాదయ్యా, ఉచిత విద్య, ఉచిత వైద్యం, అవి రెండు అందించినాడే వారి కుటుంబం బాగుపడుతుంది. కావాలంటే మీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీరు సర్వే చేపించుకోండి. ఇది ఈ విషయం నిగ్గు తెలుస్తుంది. వైద్య శాఖ మినిస్టర్ పేర్న నాని గారు కూడక ఒకసారి వైద్య శాఖలో ఏం జరుగుతుంది, ప్రజలు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, వైద్య శాఖకు ఎంత ఖర్చు అవుతుంది, చిన్న జ్వరం వస్తే కూడక ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఈనాడు కార్పొరేట్ ఆసుపత్రులు వసూలు చేస్తున్నాయంటే దీనికి ప్రధాన కారణం ఈనాడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఏమాత్రము నిక్కంచితకంగా మీరు ఏదైనా చేయాలి అంటే మీరు ఏమేమి వాగ్దానాలు చేశాం, ఏం చేశామని ఒక్కసారి రిపీట్ చేస్తే మీ పాదయాత్రలో మీకు క్వశ్చన్కి ఆన్సర్ మీకే తెలుస్తుంది. అధికారం ఎక్కిన తర్వాత ఒక వ్యవహారం, అధికారం పోయిన తర్వాత ఒక వ్యవహారం చేస్తున్నారు. ఈనాడు ప్రతి ఒక్క కుటుంబానికి బతకాల్సింది ఏమి, వాళ్ళు బ్రతుకు తెరువు కోసము వారు బ్రతుకుతారు. వాళ్ళకు మెయిన్ ప్రాబ్లంగా డబ్బు ఖర్చు అయ్యేది పిల్లల చదువుకి. ఒక కుటుంబంలో 2 పిల్లలు, వాళ్ళ చదువుకి, వాళ్ళ ఆరోగ్యానికి. అవి రెండు ఉచితం అందిస్తే ఈ ప్రభుత్వం ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మీరు అవి చేయకుండా ఏదో సంక్షేమ పథకాల కోసమని నాన్న బుడ్డికి 10,000, అమ్మ ఒడికి 10,000 అనేసి వాళ్ళకు ఉండ ప్రత్యక్షంగా 10,000 ఇచ్చి పరోక్షంగా మీరు 40,000 ఒక్కొక్క వ్యక్తితో వసూలు చేస్తున్నారు. ఇది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు మీకు కనువిప్పు కలుగుతుందని కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈనాడు ఇన్ని ఇబ్బందులకు గురి అవుతుందంటే మీరు అధికారం చేపట్టిన తర్వాతే. కనీసం కరోనాని ఆరోగ్యశ్రీ కిందకి చేర్చమని కుయ్యోమర్రావు పెట్టుకుంటే కూడా మీరు చేయలేకపోయారు. కనీసం వ్యాక్సిన్కి 1 రూపాయి ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు అన్ని రాష్ట్రాల్లో. కేంద్రం మరాయిస్తుంది, కేంద్రం మరాయిస్తుంది. మీరు ఏమన్నంటే ప్రధానమంత్రి మోడీ గారికి ఉత్తరం రాసామంటారు. ఒక చరవాణి ఫోన్ లేదా మీ దగ్గర ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి మా రాష్ట్రానికి ఇన్ని వ్యాక్సిన్లు కావాలని ప్రధానమంత్రికి అడిగే అర్హత మీకు లేకపోతే ఈ ముఖ్యమంత్రి గారికి ఎటువంటి ప్రజల పట్ల ప్రేమ ఉందో కూడక ఒకసారి చూసి తెలుసుకోవాలి. మీరు ఈనాడు జరుగుతున్న రాష్ట్రంలో అనేకమైన కుంభకోణాలు, ఈ కుంభకోణాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వము చిక్కుకొని ఉంది. ఎప్పుడు మీరు జైలుకి వెళ్తారో మీకే తెలియని పరిస్థితి. కేంద్రానికి పోయి మీరు లాలూచి పడకోకుండా రాష్ట్రానికి ఇవి కావాలా, ఇవి అడిగా నేను అని చెప్పి ఒక్కసారి శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రజలకు కూడా తెలుస్తుంది మీరు ఏమడిగినారనేది. అది కాకోకుండా మీరు గద్దెనెక్కిన నుండి ఈనాటి వరకు కూడా ప్రజల్ని మోసం చేస్తూనే పోతున్నారు, మోసం చేస్తూనే పోతున్నారు. ఇది త్వరలో ప్రజలు గుర్తుపెట్టుకొని తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నాం. We'll be right back.